స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఎందుకంటే మనకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా వాల్యుబుల్ ప్రాపర్టీస్ సెక్యూర్ ఉంటుంది. ఎస్, కానీ మీకు ఒక ఆఫీసు ఆ ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఏదో పని, ఎందుకు పనికిరాని డిపార్ట్మెంట్ లాగా చూస్తారు ఎందుకండి? అంటే లా అండ్ ఆర్డర్కి ఏఆర్కి ఇచ్చేంత ప్రయారిటీ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అది అడ్మినిస్ట్రేషన్ మిస్టేక్. ఈ ఫోర్స్ని ఉపయోగించుకోవడంలో ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదని నా ఉద్దేశం. కొంతమంది డీజీలు చాలా బ్రహ్మాండంగా దీన్ని ప్రోగ్రెస్లో తీసుకెళ్తున్నారు. దీంతో మోరెవర్ మీకు తెలియని విషయం ఏంటంటే, మేము ఎక్కడైతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామో మనకి వాళ్ళు దే ఆర్ పేయింగ్ ఛార్జెస్. అవును, ఇప్పుడు మనకి రిజర్వ్ బ్యాంక్ రెవెన్యూ కూడా వస్తుంది కదా, రెవెన్యూ కూడా వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, జెన్కో థర్మల్ స్టేషన్స్ ఉన్నవి, అదేవిధంగా బ్యాంక్ కరెన్సీస్ ఇస్తున్నాయి, ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్ కరెన్సీస్ అందు మేము సర్వీసెస్ ఇస్తున్నాం. వాళ్ళకి మన సర్వీసెస్కి అమౌంట్ పే చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా టేక్ ఓవర్ చేశాం. అచ్చా, బేగంపేట ఎయిర్పోర్ట్ టేక్ ఓవర్ చేయాలంటే ఏవియేషన్ సెక్యూరిటీ కూడా రిక్వైర్ ట్రైనింగ్. మా అక్కడ ఉన్న పోస్టెడ్ పీపుల్ అందరూ కూడా మనకి జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో ట్రైనింగ్ తీసుకొని అది 80% ఆఫ్ ద పర్సంటేజ్తో పాస్ అయితేనే దే ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ కరెక్ట్ ఎయిర్పోర్ట్స్. గవర్నమెంట్కి ఒక మీది రెవెన్యూ కూడా వస్తుంది, సర్వీస్ చూపిస్తున్నారు, కానీ మీ డిపార్ట్మెంట్ కొంచెం విసిరివేయబడ్డా కానీ పెంచుతుండేది ఎక్కడంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ లేదంటే ఆ ఎస్పీఎఫ్ పోస్ట్కి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వెళ్ళారంటే ఒక పనిష్మెంట్గానే దాన్ని చూస్తుంటారు. దట్స్ నాట్ రాంగ్. బిఫోర్ జాయినింగ్ అట్ ఎస్పీఎఫ్ దే ఫెల్ట్ లైక్ దట్ ఓన్లీ. ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ ఎస్పీఎఫ్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆ డిసిప్లిన్ కానీ ఫోర్స్కున్న ఫెసిలిటీస్ కానీ ఇక్కడ చేయటం స్కోప్ కానీ చూసి ఎవ్రీబడి ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే ముందు రాకముందు మాత్రం ఫీలింగ్ ఉంటుంది, ఉంటుంది మనకి. ఇది స్వర్ణజిత్ సేన్ సార్ ఎస్టాబ్లిష్ చేసిన ఫోర్స్. ఆయన ఐడియాస్ చాలా ఎక్సలెంట్ ఐడియాస్. ఆ వ్యూస్లో కొంత ముందుకెళ్ళడంలో ఇప్పుడున్న నీడ్స్, స్టేట్ గవర్నమెంట్ నీడ్స్ దాన్ని బట్టి కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవమే కానీ, బట్ ఫోర్స్ని నెగ్లెక్ట్ చేసిన మాట అయితే వాస్తవం కదా. అంటే ఎవ్రీ టైం దానికి ఎంతో అంత ప్రయారిటీ, బడ్జెట్ విషయంలో అందరికి వచ్చినట్టే మాకు కూడా కొంత. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి కనిపించదు కదా, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను అంటుంది ఏ గవర్నమెంట్ కాదు, అన్ని గవర్నమెంట్లు కూడా ఉంది. అంటే మాకు ఉంది ఇప్పుడు మెయిన్ ల్యాండ్ ఆర్డర్ అనేది. మీరు చెప్తున్న సిఎస్ఎఫ్ తీసుకోండి, దానికి మాకు అకాడమీ ఉంది, దానికి ఒక ల్యాండ్ ఉంటుంది, దాంట్లో చాలా ప్రాపర్టీ. మాకు మీరు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో హెడ్ క్వార్టర్ కన్స్ట్రక్షన్ కోసం ల్యాండ్ అలాట్ అయింది మనకి, రోడ్ నెంబర్ TV9 బ్యాక్ సైడ్. ఓకే, మాకు ఒక 400 స్క్వేర్ ఫీట్స్ అలాట్ అయింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ హెడ్ క్వార్టర్ కోసం ఫండ్స్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది పెండింగ్ అట్ గవర్నమెంట్ లెవెల్ ఉంది. ఓకే, ట్రైనింగ్ అకాడమీ అట్ అమీన్పూర్ ఉంది మాకు, 70 acres గవర్నమెంట్ మనకి అలాట్ చేసింది. ట్రైనింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్లోగా డెవలప్ అవుతూ ఉంది. అనుకున్నంత వేగంగా ఈ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ రిలీజ్ కావడంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అమీన్పూర్ ల్యాండ్ కూడా చాలామంది కబ్జా చేశారు కదా. కబ్జా చేయలేదు, చేశారు అన్నది ఆరోపణలు మాత్రమే. ఇప్పుడు ఎందుకంటే రెవెన్యూ పీపుల్ వాట్ ఎవర్ తేజీప్ మేడం ఫైట్ చేసింది కదా అక్కడ. మేడం చేసింది అంటే మా ట్రైనింగ్ అకాడమీలో ఒక ఇంచ్ ఆఫ్ ల్యాండ్ కూడా ఎవడో కబ్జా చేయలేదు. ఎందుకంటే మాకు రెవెన్యూ పీపుల్ బౌండరీ చేసిందన్నంతా కూడా మేము ఎసెన్షియల్ ఏరియాలో కొంత ఫెన్సింగ్ వేసుకున్నాం, రిమైనింగ్ ఏరియాలో రాకుండా మాకు రెగ్యులర్గా 24 hours అక్కడ మా వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటిది లేకుండా చూసుకున్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ మేము మేడం డీజీగా ఉన్నప్పుడు అమీన్పూర్ చెరువుని మేము అడాప్ట్ చేసుకున్నాం మాకు అసిస్టెంట్ ట్రైనింగ్. అక్కడ ల్యాండ్ని కబ్జాస్ ఉన్నాయి, అది సిక్కిం ల్యాండ్లోను ఫుల్ ట్యాంక్ లెవెల్లోను చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకొని బౌండరీస్ వేస్తున్నాయి. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము ట్రై చేసాం. మేడం ఉన్న టైం అంతా కూడా మా ఫోర్స్ అక్కడ యాక్టివిటీస్ చేసేది, ఒక ఇంచ్ ల్యాండ్ కూడా ఎంకరేజ్ కాకుండా మేము సక్సెస్ఫుల్గా ఉన్నాం. ఆఫ్టర్ మేడం రిటైర్మెంట్ నెక్స్ట్ డిజీస్ అనేది ప్రయారిటీ దానిలో అది లేదు. ఫోర్స్ ప్రోగ్రెస్ ట్రైనింగ్లు ఈ డిప్లాయ్మెంట్స్ వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కాబట్టి మేము కూడా ఆబ్వియస్లీ మేము కూడా దాని నుంచి డీవియేట్ అయ్యాము. అది ఎలా ఉందంది ఇప్పుడు మనకి ఐడియా లేదు. కానీ ల్యాండ్ అయితే మీ పొజిషన్లో, మా ల్యాండ్ మా ట్రైనింగ్కి అలాట్ అయిన ల్యాండ్ అంతా కూడా పర్ఫెక్ట్గా మన కంట్రోల్లోనే ఉంది. యాక్టివిటీస్ అన్నీ గోయింగ్ అని. ఇప్పుడు మనకి 390 members కానిస్టేబుల్స్ గోయింగ్ టు రిపోర్ట్ ఫిబ్రవరి, వాళ్ళ బేసిక్ ట్రైనింగ్ కూడా అక్కడ జరుగుతుంది. అంతకుముందు కూడా 3 batches బేసిక్ ట్రైనింగ్ కూడా జరిగింది. కాకపోతే ఎమ్యూనిటీస్ వైజ్గా ఇంకా కావాలి, రోడ్స్
మిగతా అకాడమీతో పోల్చుకుంటే అంటే ఇప్పుడు మేము ట్రైనింగ్ చేసేటప్పుడు పోలీస్ అకాడమీ కూడా లైక్ మా ఎస్పీఎఫ్ అకాడమీ లాగానే ఉండేది. ఒకప్పుడు మేము అంటే 25 ఇయర్స్ 27 ఇయర్స్ బ్యాక్ మేము అంటే అప్పటికే ఆంజనేయ రెడ్డి గారు దాన్ని ఒక డెవలప్ చేశారులేండి. కొంత ఉంది, గ్రౌండ్స్ ఉన్నాయి తప్ప ఇవన్నీ రాక్ ఏరియా. దాన్ని లెవెల్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకుండా దాన్ని చేయటం, బడ్జెట్ లేకుండా ప్లెయిన్ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయాలంటే బడ్జెట్ సరిపోతుంది. రాక్ ఏరియాలో అది చేయాలంటే కొంచెం అది గవర్నమెంట్ ప్రయారిటీ కూడా చూపించిందండి. అప్పుడు అకాడమీ అనేది స్టేట్ ప్రెస్టీజియస్ అదే నేషనల్ పోలీస్ అకాడమీ లాగా చేయాలని అప్పుడు అది ఆ లెవెల్కి రీచ్ అయింది. బట్ 3 డెకేడ్స్ పెట్టింది ఆ లెవెల్కి రీచ్ కావడానికి. మాకు ల్యాండ్ అలాట్ అయ్యి 1 డెకేడ్ అవుతున్నట్టుంది. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు రీచ్ దట్ మచ్ లెవెల్. ఓకే, షూర్లీ. అది మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు, ప్రాక్టికల్ ట్రైనింగ్? మేము బేసిక్ ట్రైనింగ్ వచ్చి పోలీస్ అకాడమీలో తీసుకున్నాము. ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చి మా యూనిట్స్ హెడ్ క్వార్టర్ అండ్ హైకోర్టు అండ్ సెక్రటేరియట్ వీటిలలో. అప్పట్లో ఓ 3 మంత్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత శ్రీశైలం డ్యామ్కి పోస్టింగ్ అయింది. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డ్యామ్కి అయింది. డ్యామ్ ప్రొటెక్షన్ అంతా కూడా చూసుకునేవాళ్ళం. లేటర్ ఆన్ నాకు హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయింది. సార్, డ్యామ్లో ఫస్ట్ పోస్టింగ్ మీకు శ్రీశైలం డ్యామ్, చూడడానికి చాలా బాగుంటుంది, మంచి ఎంజాయ్మెంట్ చేయొచ్చు. కానీ మీకు అక్కడ ఛాలెంజ్ కూడా ఉంటాయి. ఏమైంది ఫస్ట్ ఛాలెంజ్? అక్కడ మేము అక్కడ రిపోర్ట్ చేసే టయానికి చాలా నక్సలిజం అనేది చాలా పీక్ దీనిలో ఉంది. సేమ్ టైం మా బ్యాచ్మెంట్స్ గ్రహణంలో ఉండడంలో కూంబింగ్ ఆపరేషన్స్కి వస్తూ ఉండేవారు. మేము బ్యాలెన్స్ ఆఫ్ ఇది పీపుల్ని అక్కడ తిరిగే యాక్చువల్గా ఫిషర్మెన్స్కి సపోర్ట్గా ఈ మావోయిస్టులు ఉండేవారు. అప్పుడు మన ప్రజెన్స్లోనే వాళ్ళంతా తిరుగుతూ ఉండేవారు, మన రికగ్నైజ్ చేయగలరు. బట్ మనతో వాళ్ళకి హామ్ లేదు కాబట్టి, వీఆర్ ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టి మా జోలికి వచ్చేవారు కాదు. మా ముందే మూమెంట్స్ జరిగినా కానీ మనకి వాళ్ళతో హామ్ లేదు, మాతో వాళ్ళకి హామ్ లేదు కాబట్టి చాలా దీనికినే ఉండేది. మ్యాచ్ ఫిక్సింగ్ కాదు, బట్ వాళ్ళకి మేమంటే తెలియకుండా అంటే డ్యామ్ మీద యాక్టివిటీస్ ఉండే కావు. ఫిషర్మెన్స్కి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ బయ్యర్స్తో వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తారు. ముందు ఇన్వెస్ట్ చేసిన తర్వాత బైబ్యాక్ అయ్యేటప్పుడు వాళ్ళ ఆ రేట్ని డివియేట్ అవుతారు. వాళ్ళ దగ్గర చాలా వాళ్ళ శ్రమ దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి టైంలో వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళందరినీ కూడా లోపలికి డ్యామ్ లోపలికి పిలుచుకునేవాళ్ళు. అక్కడ వాటర్ పంపింగ్ స్టేజెస్ ఉండేవి శ్రీశైలం చేయడానికి. ఆ స్టేజ్లో అక్కడ పోవడానికి ఎవరికి వీలు కాదు. వాళ్ళు వాటర్లో అక్కడికి వచ్చేవారు, అక్కడ ఉన్నవాడు వీళ్ళని కూడా ఇక్కడ నుంచి లోపల నుంచి తీసుకెళ్లేవాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ రిజాల్వ్ చేసేవాళ్ళు ఇష్యూస్, రిజాల్వ్ చేసి వాళ్ళు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. చూస్తారు ఇప్పుడు దూరం నుంచే చూడటం తప్ప, అది కదా అక్కడ మీటింగ్ అవుతుంది, ఇది ఇక్కడ మీటింగ్ అవుతుంది, ఇట్లా చూసేవాళ్ళం తప్ప దూరం నుంచి చూసి వాడు వెళ్తాను సార్ వాడే. అప్పుడు నేను సెకండ్ టైం కూడా ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు జెన్కోకి వెళ్ళాను. జెన్కోకి వెళ్ళినప్పుడు అలిపిరి బ్లాస్టింగ్ జరిగింది. అలిపిరి బ్లాస్టింగ్లో పార్టిసిపేట్ చేసిన మావోయిస్టులు ఆ ఏరియాలో షెల్టర్ తీసుకునేవారు అనేవారు. తర్వాత ముందా 2004లో అలిపిరి బ్లాస్ట్ తర్వాత అంటే తక్కడపల్లి వాసుదేవరావు అంటే ఎవరన్నది తెలియదు. కానీ వాళ్ళు దూరం నుంచి తిరుగుతూ ఉంటే వాళ్ళు ఇక్కడే సార్, మా అక్కడ మేమంతా పిల్లలతో అక్కడ లోకల్ పిల్లలతో స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగున్నాయి. క్రికెట్ ఆడేవాళ్ళం, వాలీబాల్, షటిల్, మాతో పాటు ఆ లోకల్ పిల్లలంతా తిరిగేవాళ్ళు. సార్ వాళ్ళు దూరం నుంచి వాళ్ళిపోతే మేము బయట పెట్రోలింగ్ పోయినప్పుడు దూరం నుంచి పోతున్నారు చూడండి సార్, వాళ్ళే దానిలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అని చెప్తూ ఉండేవాళ్ళు. మేము ఏదన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం. మా పరిధిలో మా ఇంజనీర్స్ని అంటే మేము సెకండ్ టైం కూడా నాకు ఇన్స్పెక్టర్ పోస్టింగ్ అయిన తర్వాత జెన్కో శ్రీశైలం పోస్టింగ్ అయింది. ఆ ఏరియాలో ఇంజనీర్స్కి ఏదైనా ఇబ్బందికరంగా ఏదన్నా వాళ్ళు ఏదైనా కాల్స్ వచ్చినా అది వచ్చినా వాటి మీద మేము కంప్లైంట్స్ ఇవ్వటం, వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం మేము సక్సెస్ఫుల్గానే చేసేవాళ్ళం. సో శ్రీశైలం డ్యామ్లో ఎంతమంది ఫోర్స్ అండి మీకు? అక్కడ నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు అరౌండ్ 40 మెంబర్స్ ఉండేది. ఏముంటాయండి డ్యూటీస్? డ్యామ్ని ప్రొటెక్ట్ చేయటం మెయిన్, డ్యామ్ మీద అన్వాంటెడ్ ఇవి రాకుండా, ప్లస్ డ్యామ్ థ్రెట్ ఏదన్నా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ థ్రెట్స్ లేకుండా ఎవరో డ్యామేజ్ చేయకుండా ఇవి చూడటం అనేది మన రెస్పాన్సిబిలిటీ. వాటిలో సక్సెస్ఫుల్గా ఎవరిని కూడా ఆథరైజ్డ్ అన్ఆథరైజ్డ్ 40 మెంబర్స్ మీరు కంప్లీట్గా శ్రీశైలం డ్యామ్ కూడా 3 షిఫ్ట్స్లో ఉండేవారు. అచ్చా, డ్యామ్ మీద శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ వాళ్ళది సిఎస్ఎఫ్కి ఇప్పుడు ఇస్తున్నారు, ఎస్పీఎఫ్కి. ఎస్పీఎఫ్ ఎంత పే చేస్తుందండి వాళ్ళు? యాక్చువల్గా మన కానిస్టేబుల్ శాలరీ ఏదైతే ఒక ఎగ్జాంపుల్ 30% 30,000 శాలరీ ఉందనుకోండి,
దాని మీద లివ్ రిజర్వ్ అని ఇంకా అన్నీ ఇవన్నీ ఒక 40% ఆఫ్ ద శాలరీ ఎక్కువ పే చేస్తారు. 60 గవర్నమెంట్ ఇస్తుందా? ఇప్పుడు మన 30,000 కానిస్టేబుల్ శాలరీ అనుకోండి, దాని మీద 40% గవర్నమెంట్ పే చేస్తారు వాళ్ళు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇరిగేషన్ కూడా పార్ట్ ఆఫ్ గవర్నమెంటే కాబట్టి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్లో జిఎస్టీ ఒకటి రైజ్ అవుతుంది కాబట్టి అది లేకుండా చేయడం కోసం డ్యామ్స్కి ఇచ్చే ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. అంటే మీ శాలరీస్ గవర్నమెంట్గా పడ్డను కాదు, గవర్నమెంట్ మా శాలరీస్ గవర్నమెంట్కి పే చేస్తుంది, గవర్నమెంట్ మాకు డైరెక్ట్ పే చేస్తుంది. ఏ రెవెన్యూ వచ్చినా కానీ డైరెక్ట్ గవర్నమెంట్ ట్రెజరీకి మనం డిపాజిట్ చేస్తాం. ఇప్పుడు వాట్ ఎవర్ బడ్జెట్ అలకేటెడ్ టు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఆ బడ్జెట్ అంత అమౌంట్ గవర్నమెంట్కి మేము రెవెన్యూ ఇస్తాం.